పాప ఎంట్రీ ఇవ్వగానే ఎంత బాగుంది అనుకున్నారు డ్యాన్స్ వేసినప్పుడు సూపర్ ఫిగర్ కదా అనుకున్నారు ఇక స్కిట్స్ చేస్తుంటే హీరోయిన్గా చేయొచ్చు అంటూ క్లాప్స్ కొట్టేశారు అందంగా ఉంటుంది నవ్వుతుంది పైగా బెజవాడ్ అమ్మాయి అమ్మా యాక్టివ్ టిక్ లో ఆ డాన్సులు ఎక్స్ప్రెషన్స్ చూసి డైరెక్ట్గా ఎంట్రీ ఇప్పించేశారు వచ్చిన ఛాన్స్ను సూపర్గా వాడుకుంది బామ డీ షోలో కొత్తగా వచ్చినప్పుడు దీపికా పిల్లిని చూసి కుర్రకారు అంతా ఫిదా అయిపోయారు అదే షో నుంచి తప్పిస్తే చాలా బాధపడ్డారు కానీ ఇప్పుడు మరో షోతో ఎంట్రీ ఇస్తుంది పైగా ప్రమోషన్స్ కొట్టేసింది సోలో యాంకర్ గా దీ షోలో రష్మి సుధీర్ కెమిస్ట్రీ ఎప్పటి నుంచో బాగా పండుతుంది ఆ టైంలో లో హైపర్ ఆదికి జోడిగా దీపికా పిల్లిని తీసుకున్నారు మొదట్లో వీళ్ళ జంటకి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు కానీ షో గడిచే కొద్దీ రష్మి సుధీర్ తో సమానంగా దీపికా ఆది జోడి కూడా పాపులర్ అయింది ఆది తన పైన వేసే పంచెస్కి అమాయకమైన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంతో అవి అందరికీ నచ్చి తనకి మంచి గుర్తింపు వచ్చింది కానీ డి కొత్త సీజన్లో చాలా మార్పులు చేశారు రష్మి సుధీర్ తప్పుకోవడమే కాకుండా అనూహ్యంగా దీపిక కూడా ఈ షోలో కనపడలేదు దీంతో డి ఆడియన్స్ కొంచెం నిరాశకు గురయ్యారు ఆ తర్వాత దీపిక ఎక్కడా కనపడలేదు కానీ నిన్న ఒక ఛానల్లో ప్రసారమైన కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రాంలో దీపిక పిల్లి తలుక్కున మెరిసింది అంతేకాకుండా ట్రెండింగ్ అవుతున్న పుష్ప మూవీలో ఒక డైలాగ్ కూడా చెప్పింది దీపిక అంటే పిల్లి అనుకున్నావా అని కంబ్యాక్ అని గ్రాండ్ గా ఎలివేట్ చేసుకుంది మొత్తానికి కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ కి యాంకర్ గా వచ్చింది ఇదే ప్రోగ్రామ్ శేఖర్ మాస్టర్ తో పాటు నాగబాబు కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు జబర్దస్త్ నుండి వచ్చిన చాలా మంది ఈ షో లో ఉన్నారు రీసెంట్ గా అదిరే అభి కూడా జాయిన్ అయ్యాడు ఇప్పటికే ఈ షోలో చాలా మంది యాంకర్స్ మారుతూ వచ్చారు దీపికా పిల్లి ఎంత వరకు ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి కొత్త షోతో దీపిక మళ్ళీ హైలైట్ అవుతుందా కెరియర్ సక్సెస్ అవుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో మాకు పోస్ట్ చేయండి